वेलकम टू माय चैनल लर्न मोर हीरोज मन में वीडियो ला एप्लीकेशन लेकुंडा लेनोवो लैपटॉप लो असला एडिटिंग एला चेयोच्चु ओक वीडियो नी एला एडिट चेयोच्चु अनि नेनु मीकु चूपिस्तानु। फर्स्ट आफ् आल मनम फाइल एक्सप्लोरर ओपन चेसुकुन्न तर्वात मीकु ए वीडियो कावालो लेकपोते ए फोटो कावालो। फर्स्ट आफ् आल नाकु ई फोटो तो ई फोटो अंड वीडियो तो एडिट इला वीडियो एडिट दाखी फर्स्ट आफ् आल मैं एम चेयरेंटे एडिट अंड क्रिएट चूसरा दिन क्ली क्लिक तरह ऑप्शन डिस्प्ले होते क्रिएट वीडियो विथ म्यूजि इनके दिन क्लिक तरह मन की स्क्रीन एला डिस्प्ले अ मैं वीडियो एडिट स्टार्टन सो वीडियो को नेम इवाल फर्स्ट सपोज नेमेंटे वीडियो अच्छे वीडियो एडिट वीडियो एडिटर नेम इस्तान दाखी ओके क्लीक नेम एपड़ना मार्चकोवच्छ अला नेम एपड़ना मार्चकोवच्छ। सो ना की पिक्चर तो पाट वीडियो कावाले फॉर सपोज पीसी फ्रम दिस पीसी अंड क्लीक अब नैन जी का वीडियो दुकान फॉर सपोज मैं एग्जांपल चूपा ओपन चुस्के ओपन डायरेक्ट एलागैना ट्रैक चेयचु లేకపోతే మీరు ఇక్కడ టిక్ చేసి ప్లేస్ ఇన్ స్టోరీ బోర్డ్ అంటే అక్కడికి వచ్చేస్తుంది। మీకు ఆల్రెడీ వచ్చేసింది కదా నాకు ఎక్స్ట్రా అయిపోయింది సో అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ టిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా డిలీట్ చేసుకుంటాను అన్నమాట నేను। సో మనకి ఇలా వీడియో వచ్చింది చూసారా। నెక్స్ట్ ఇప్పుడు మీరు కావాలంటే పీసీలోంచే కాదు మీ కలెక్షన్స్లోంచి వెబ్లోంచి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు। సో ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టైటిల్ కార్డ్ మనకు ఒక టైటిల్ కార్డ్ కావాలి అంటే ఈ వీడియోకి మనకు ఒక టైటిల్ కార్డ్ కావాలి। సో టైటిల్ కార్డ్ టైటిల్ కార్డ్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు మనం అలాగా అంటే మనకి ఇప్పుడు టైటిల్ కార్డ్ పొజిషన్ చేంజ్ చేసుకున్నాం కదా టైటిల్ యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ దీని టెక్స్ట్ యాడ్ చేసుకుందాం ఫర్ సపోజ్ వీడియో టైటిల్ వచ్చింది ఒకసారి వీడియో వీడియో అని యాడ్ చేసుకుందాం। దీనికి మనకి ఎలా కావాలంటే అలాగా అడ్వెంచర్స్ ఇక్కడ చూసారు చాలా స్టైల్స్ ఉన్నాయి అలా స్టైల్స్ మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ నేను సింపుల్గా చేసుకుందాం కాబట్టి సింపుల్ అని పెడుతున్నాను। మిక్స్ లేఅవుట్ సెంటర్లోకి ఉండాలా హెడ్జ్లోకి ఉండాలా లేకపోతే మళ్ళీ ఎడ్జెస్లోకి ఉండాలా ఎలా ఎలా కావాలంటే అలా లేఅవుట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను అన్నమాట। నెక్స్ట్ మీరు వీడియో అనే నేమ్ ఉంది చూసారా జస్ట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వీడియో అన్నప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూపిస్తాను చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు వీడియో డిస్ప్లే అయింది చూసారా పాయింట్ దాటిసిన తర్వాత మీకు వీడియో అనేది డిస్ప్లే అవ్వదు మీకు అలా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు। నాకు వీడియో అనేది ఇక్కడ వరకు డిస్ప్లే అవ్వాలని పెట్టుకుంటున్నాను సో డన్ డన్ క్లిక్ చేయాలన్నమాట। వీడియో డ్యూరేషన్ చేంజ్ చేసుకోవచ్చు 3 సెకండ్స్ ఉంది 7 సెకండ్స్ కావాలంటే 7 సెకండ్స్ లేకపోతే 1 సెకండ్ కావాలంటే 1 సెకండ్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కూడా 1 సెకండ్ పెడుతున్నాను డ్యూరేషన్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మీరు ఏ కలర్ కావాలనుకుంటున్నారు ఫర్ సపోజ్ నేను ఇలా కలర్ పెట్టాను ఓకే డన్ ఇది అయిపోయింది కదా। నెక్స్ట్ డిలీట్ కావాలంటే డిలీట్ సీ మోర్ ఆప్షన్స్ అనమాట మొత్తం రిమూవ్ చేయడం రిమూవల్ ఆప్షన్ యూజ్ చేస్తాం। నెక్స్ట్ పిక్చర్లోకి వద్దాం పిక్చర్ని ఎడిట్ చేసుకోవాలి ఇక్కడ మోషన్ మీకు జూమ్ ఆన్ ద రైట్ కావాలంటే రైట్కి లేకపోతే ఇలాగ మీకు ఏ ఎలా కావాలంటే మోషన్ అలాగనమాట మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూసారా చూసారు పిక్చర్ అలా మోషన్ అవుతుందో అలా అది ఏం చేసుకోవచ్చు నేను మీకు ఎగ్జాంపుల్ కాబట్టి సో ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో డన్ కూడా వేస్తాను ఇలాగ అయిపోయింది। మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను పిక్చర్ చూపిస్తున్నాను వీడియో చూపిస్తున్నాను సో పిక్చర్ అయిపోయింది పిక్చర్ని అలా ఎడిట్ చేసుకోవచ్చు మీకు 3D ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి బెలూన్స్ కావాలంటే లేకపోతే బెలూన్స్ మీకు బెలూన్స్ ఎక్కడ కావాలంటే బెలూన్స్ బెలూన్స్ వద్దులేంటి దీనికి ఎఫెక్ట్ బాగోదు। సో ఇంకా ఎఫెక్ట్స్ ఇలా గ్లో స్టార్ ఉంది చూసారా గ్లో అండ్ స్టార్ ఇక్కడ బెలూన్స్ని నేను రిమూవ్ చేసుకుంటున్నాను రిమూవ్ చేసుకోవడానికి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు దీని దగ్గరికి వెళ్ళంగానే మనకి ఎక్సన్ కనిపిస్తుంది రిమూవ్ చేసుకోవచ్చు। మనకి గ్లో స్టార్కి వాల్యూమ్ ఉంటుంది వాల్యూమ్ తగ్గించేసుకోండి కావాలంటే మీరు వాల్యూమ్ కూడా పెట్టుకోవచ్చు నేను వాల్యూమ్ పెట్టట్లేదు ఇలా ఏదో ఒకటి అనమాట ఇలా అంటే సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకే మనకి ఎఫెక్ట్ అనేది వస్తుంది సో నేను ఏం చేస్తానంటే ఫుల్గా నాకు కావాలి కాబట్టి ఎస్ డిస్ప్లే అయినంతసేపు నాకు ఎఫెక్ట్ అనేది కావాలి కాబట్టి నేను ఇలా పెడుతున్నాను అన్నమాట సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూసారు అలాగా
అలా డిస్ప్లే అయింది, చూసారా అలా డిస్ప్లే అయింది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవి ఎఫెక్ట్స్ అన్నమాట. ఇంకా 3D లైబ్రరీలో కూడా ఉంటాయి, కానీ మీరు దానికి ఆన్లైన్ కావాలి. సో అది మనకి నెట్ ఉంటే నాకు పనిచేస్తుంది కాబట్టి అలాగా. ఇది పిక్చర్ గురించి. నెక్స్ట్ ఫిల్టర్. ఫిల్టర్ అనేది డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి మనకి. ఇలాగా నేను ఒరిజినల్లో పెట్టాను, మీరు పేల్ కాంటే పేల్, అడ్వెంచర్ కాంటే అడ్వెంచర్, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపించండి, నేను అడ్వెంచర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది కమింగ్ టు నౌ, కమింగ్ టు ద వీడియో. వీడియోలోకి వచ్చేసరికి వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అంటే ట్రిమ్ చేసుకోవచ్చు. మీకు అంతా అక్కర్లేదు అనుకుంటే ఏం చేస్తాను నేను, షార్ట్ చేసేస్తాను నేను. కార్నర్లో ట్రిమ్ చేసుకోవచ్చు, లేకపోతే కార్నర్లో ట్రిమ్ చేసుకుని నాకు ఈ పార్ట్ పర్టికులర్ అంటే 2 మినిట్స్ 30 సెకండ్స్ కావాలి కాబట్టి ఈ పార్ట్ అంటే మీరు కావాలంటే దీన్ని ఎలా కూడా మూవ్ చేసుకోవచ్చు. నాకు ఈ పార్ట్ కావాలి కాబట్టి నెల పెట్టుకుంటాను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అనమాట, అంతే. నెక్స్ట్ ఇప్పుడు వీడియో రన్ చేస్తున్నారు, ఇలాగా మీకు ఇక్కడ స్ప్లిట్ అయిపోవాలి. స్ప్లిట్ టైప్ అంటే స్ప్లిట్ అన్ అనగానే మీకు ఏ పాయింట్లో కావాలంటే ఆ పాయింట్ దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు అక్కడ నచ్చలేదు కొంచెం ఫార్వర్డ్ కావాలి అంటే ఫార్వర్డ్ చేసుకొని మీరు డన్ కొడితే వీడియో 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. చూసారా వీడియోకి వాల్యూమ్ ఉంది. నాకు వాల్యూమ్ అక్కర్లేదు అనుకుంటే మ్యూట్ చేసుకుంటాను. నేను రెండాటిని మ్యూట్ చేసుకుంటున్నాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. మ్యూట్ కావాలంటే మ్యూట్ చేసుకోవచ్చు, మీరు ఆ వాల్యూమ్ కావాలంటే స్పెసిఫిక్ వాల్యూమ్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఈ వీడియోకి టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో టెక్స్ట్ ఏదో టెక్స్ట్ జాయ్లో పెడతాను, లేకపోతే జాయ్లో పెడతాను. ఫర్ సపోజ్ నేను ఏదో ఒకటి యాడ్ చేస్తాను, లెనోవో లెనోవో జాయ్లో పెట్టాను. లెనోవో ఎక్కడుంది, లేఅవుట్ డౌన్కి ఉంది. నేను మిడిల్ కావాలనుకుంటున్నాను. మిడిల్ కావాలంటే మిడిల్ క్లాసిక్. చూసారు డిఫరెంట్ స్టైల్, క్లాసిక్ అడ్వెంచర్ అలాగా. నెక్స్ట్ ఇది చూసారా, ఇక్కడ లెనోవో అనేది నాకు ఇక్కడ అక్కర్లా, కొంచెం మధ్యలో కావాలంటే కొంచెం సెంటర్కి డిస్ప్లే చేసుకోండి, సెంటర్కి. ఇంకా నేను లెంత్ పెట్టుకోవాలనుకుంటున్నాను లెనోవోని, లేకపోతే షార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మీరు ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ అనేది. ఇక్కడ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి మీకు లెనోవే కాదు, లెనోవోకి ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఏబి అలా యాడ్ చేసుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇలా టెక్స్ట్ అలా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ మోషన్, మోషన్ జూమ్ అవుట్ ఆర్ రైట్ అలాగ డిఫరెంట్ టైప్ చేసుకోవడానికి మనకి మోషన్స్ అలా పిక్చర్కి అలాగా మీకు చెప్పాను కదా ఆల్రెడీ, అలాగే మనం దీన్ని కూడా యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎఫెక్ట్స్, దీంట్లో కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం ఏ ఎఫెక్ట్ కావాలంటే అలాగే గ్లోయింగ్ స్పార్కిల్స్ పెడదాం ఇక్కడ. దానికి వాల్యూమ్ ఆఫ్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇలా వచ్చింది చూసారా. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా రొటేట్ చేసుకుంటే రొటేట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగా ఎఫెక్ట్ అనేది మీకు ఎక్కడ వరకు డిస్ప్లే అవ్వాలి ఇలాగా అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్లే చేయగానే చూసారు అక్కడ గ్లో అవుతుంది. అలా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ డన్ చేశాను. డన్ అయిపోయిన తర్వాత ఫిల్టర్స్, స్పీడ్. మనకి స్లో మోషన్ కావాలా ఫాస్ట్ మోషన్ కావాలా? స్లో అంటే స్లోకి వెళ్ళిపోద్ది. చూసారా 17.3 సెకండ్స్ ఉన్నది, చేంజ్ అవుద్ది చూడండి. ఇప్పుడు 4 అంటే 4 అవర్స్ 36 అంటే చాలా లెంతీ అయిపోతుంది. సో స్పీడ్ మనం నార్మల్ చేసుకుందాం, నార్మల్. లేకపోతే ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ చూపిస్తాను. 17 సెకండ్స్ కదా, చూసారా 1 సెకండ్ వచ్చేసింది. అంటే 1 సెకండ్ వీడియో రన్ అవుద్ది అనమాట. చూడండి ఇప్పుడు నేను నార్మల్గా వీడియో చేసాను కాబట్టి మీకు ఇలాగ సంథింగ్ ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి నేను అలా పెట్టాను. మీరు వీడియోకి ఎడిట్ చేసుకోవాలంటే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు 1.1 సెకండ్లో స్పీడ్గా వెళ్ళిపోయింది. సో స్పీడ్ అనేది నేను ఏం చేస్తున్నానంటే కొంచెం తగ్గిస్తున్నాను, ఇలా షార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఇప్పుడు ఇది నాకు ఇది అక్కర్లేదు అనుకోండి అంటే నేను ఏం చేయాలి, టిక్ చేసి ఇక్కడ డిలీట్ చేసేసుకుంటా. దీని రొటేషన్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు, రొటేట్, లేకపోతే కంట్రోల్ ప్లస్ ఆర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనం వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి, వాళ్ళే ఇచ్చేసారు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. అలా చూసారు మ్యూజిక్స్ అనేది చూసారు. అలాగ మనం వాటి మీదకి వెళ్ళిపోయి యాడ్ చేసుకొని డన్ చేసుకోవడం. మ్యూజిక్ వాల్యూమ్ మనం తగ్గించుకోవచ్చు కావాలంటే, డన్ అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మ్యూజిక్ వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంతా మ్యూజిక్ వస్తుంది. సో చూపిస్తాను మీకు.
చూసారు కదా, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ వస్తాయి. మనకి కావాలంటే కస్టమ్ ఆడియో అని చూసారా, కస్టమ్ ఆడియోలోకి వెళ్ళి మనకి ఎక్కడైనా మనకు తెలుసు అనుకోండి, ఇప్పుడు ఆడియో ఫైల్స్ ఏమైనా తెలుసు అనుకోండి, యాడ్ ద ఆడియో ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇలా డిస్ప్లే అయింది చూసారా, మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ మీకు ఎక్కడైనా నచ్చింది అనుకోండి, అలాగా ఆల్బమ్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసేసుకోవడమే. అలాగా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను అలాగే యాడ్ చేయట్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతున్నాను, ఫినిష్ చేసేసుకోవచ్చు అనమాట వీడియో. మీకు ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫినిష్ కొట్టచ్చు. మీకు ఇక్కడ వీడియో క్వాలిటీ ఆప్షన్స్ ఉంటే నేను ఎప్పుడు హైలో పెట్టుకుంటాను, మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి, హైలో అయితే ఇంకా మీకు మంచిది. బాగుంటాయి ఆప్షన్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ చేసేసుకోవడమే. మీకు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని చూపిస్తుంది, నేను జీ వాల్యూమ్ జీలో పెట్టాను. వీడియో ఎడిట్ నేమ్ ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను కదా, వీడియో ఎడిట్ నేమ్. సో అలా వీడియో ఎడిట్ పెట్టాము, ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టింగ్ అవుతుంది. దీనికి కొంచెం టైం పడుతుంది, అలా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మన వీడియో ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది మనకి, అసలు వీడియో ఏంటని. ఎక్స్పోర్ట్ ఇప్పుడు వీడియో డిస్ప్లే అయిపోతుంది మనకి. చూసారు కదా, అలా వీడియో రన్ అయిపోతా ఉంటుంది. అలాగా మనం వీడియో అనేది ఏ అప్లికేషన్ లేకుండా ఎడిట్ చేసుకోవచ్చు. లెనోవో ల్యాప్టాప్స్లాగా అయితే ఇన్బుల్ట్ ఇచ్చేసారు మనకి. సో ఇది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.